హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మీకు నేను సగ్గుబియ్యంతో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇది ఎంత హెల్దీయో అంత టేస్టీగా కూడా ఉంటుంది, అండ్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. సో వీడియోలోకి వెళ్ళి చూసుద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి, ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని పల్లీలు వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వరకు పల్లీల్ని చక్కగా ఫ్రై చేసుకొని పైన పొట్టంతా తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పుతోని సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి రెండు కప్పులు వాటర్ పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. మీరు కావాలంటే 2-3 గంటలు కూడా నానబెట్టుకోవచ్చు. రాత్రంతా నానబెట్టుకున్నారనుకోండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. ఇంకా బాగుంటుంది రెసిపీ. మీద టైం లేదనుకోండి 2-3 గంటలైనా మీరు నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోని సగ్గుబియ్యం అంతా వేసుకొని ఇందులోనే ఈ పల్లీ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆలూని బాయిల్ చేసుకొని తీసుకొని ఇలా గ్రేట్ చేసుకోవాలి. మీరు కావాలంటే చేతితో మ్యాష్ కూడా చేసుకోవచ్చు, బట్ ఇలా గ్రేట్ చేసిన వల్ల ఆలు ఎక్కడ కూడా చిన్న ముక్కలు కూడా ఉండదండి, చక్కగా పెద్దగా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. అందుకే ఇలా గ్రేట్ చేసుకోండి. ఇలా ఆలు అంతా గ్రేట్ చేసేసుకున్నారు కదా, ఇప్పుడు ఇందులోని 1 ఇంచ్ అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు ఇంక 2 వేసుకోవచ్చు. ఇందులోనే 1/2 కప్పు కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు కారం సరిపోయినంత మీ టేస్ట్ ప్రకారంగా వేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఒక పిండి మద్దులాగా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో ఇలా చేసుకోవాలి. ఇప్పుడు చెయ్యి శుభ్రంగా కడిగి నీటిలోని ఒకసారి చెయ్యి తడుపుకొని ఉండల్లాగా చుట్టుకోవాలి. ఆయిల్లో తడుపుకోవాల్సిన అవసరం లేదండి. ఉండ చుట్టునప్పుడు మీరు చెయ్యి కొంచెం వాటర్ తడుపుకుంటే మీకు చేతి మీద పిండేమీ అంటకుండా ఉంటుంది. ఇలా మీడియం సైజులో ముద్దలు తీసుకొని ఉండల్లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. నేను మీకు 2 పద్ధతుల్లో చేసి చూపిస్తానండి. ఇంకోటి ఇలా ఉండలాగా చేసుకొని మనం అప్పాలు ఎలా చేస్తామో, టిక్కీస్ ఎలా చేస్తామో అలా కూడా మీరు చేసుకోవచ్చు. మరీ థిక్గా చేసుకోకండి, అలాని మరీ పలాచగా కూడా చేసుకోకండి. మీడియం సైజులో ఉంటే సరిపోతుంది. మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా 2 పద్ధతుల్లో చేసి చూపిస్తానని. ముందు నేను పొంగనాల ప్యాన్లో చేస్తాను. ఇలా ఒక పొంగనాల ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అన్ని కణాల్లో ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇవి ఉండల్లాగా చేసుకొని ఉంచుకున్నాం కదా, అది ముందు సెంటర్లో పెట్టుకోకుండా లాస్ట్లో అంటే సైడ్లో అన్ని పెట్టిన తర్వాతే మీరు సెంటర్లో పెట్టుకోండి. సెంటర్లో ఉన్నవి తొందరగా ఫ్రై అయిపోతాయి, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇవన్నీ టర్న్ చేసుకోండి. చూడండి, సెంటర్వి తొందరగా ఫ్రై అయిపోయి ముందు సెంటర్వి తిప్పేసి తర్వాత సైడ్ తిప్పండి. ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి 2 వైపులు. ఇవన్నీ తిప్పిన తర్వాత మూత పెట్టుకోకండి, మూత పెట్టారా మెత్తగా అయిపోతుంది. మూత పెట్టకుండానే మీరు 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ముందు సెంటర్వి తీసేసుకోండి తొందరగా ఫ్రై అయిపోతే. ఇప్పుడు ఈ సైడ్ ఉన్నాయి కదా, ఇవి తీసుకొని సెంటర్లో వేసుకోండి, ఇవి కూడా తొందరగా ఫ్రై అయిపోతాయి. అలాగే మీరు అన్ని ఫ్రై చేసుకొని తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవడమే. ఇప్పుడు మీకు నేను ప్యాన్లో చేసి చూపిస్తాను. మీ దగ్గర గుత్తు పొంగనాల ప్యాన్ లేదనుకోండి, మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఈ టిక్కీస్లా చేసుకొని ఉంచుకున్నాం కదా, ఇవన్నీ వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులు ఫ్రై అవ్వాలి. మూత ఏమీ పెట్టకండి. మూత పెట్టుకున్నాను కూడా కొంచెం మెత్తగా అయిపోద్ది, ఇవి క్రిస్పీగా ఉండాలన్నమాట. అందుకే మూత పెట్టుకుంటానే మీడియం ఫ్లేమ్లో ఇటు అటు టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయి కదా, ఇవి తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది సగ్గుబియ్యంతో ఒక మంచి హెల్దీ రెసిపీ. దీంతో పాటు మీరు టమాటో చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది, అలాగే స్నాక్లో కూడా బాగుంటుంది, అండ్ హెల్దీ కూడా. సో ట్రై చేశారు కదా, ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.